మహాలక్ష్మి గారు. అదేంటి, నీకు టీసీ ఇచ్చేశారు కదా, మళ్ళీ కాలేజ్ రండి. చెప్పాను కదా నైట్కి నైట్ చాలా జరుగుతాయని. ఉన్నాడు, మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఈసారి ముందు వాడే మాట్లాడినా, తర్వాత పాప మాట్లాడిందా? మాట్లాడింది, అయితే తప్పులేదు. బెరీలియం కంబైన్స్ విత్ క్లోరిన్ టు గివ్ బెరీలియం క్లోరైడ్. ఎలా? తర్వాత చెప్తా. బన్నీ, వాట్స్ గోయింగ్ ఆన్? ఏంటా గొడవ? సారీ మ్యామ్. చెప్పి నవ్వు. మహాలక్ష్మిని పడగొట్టేస్తావా? ఎలా పడగొట్టేస్తావరా? ఆ అమ్మాయి బయటికి రాదు, ఆ అమ్మాయి ఇంటికి నువ్వు వెళ్ళలేవు, క్లాస్ రూమ్ లో కుదరదు, ఇంకెక్కడ మాట్లాడతావు, ఎలా పడగొడతావు? మిమ్మల్ని అందరినీ బయటకు పంపిస్తే మీ క్లాస్ లోనే మాట్లాడుకోవచ్చుగా. ఎలా? ఏదో అనుకున్నాను గానీ నువ్వు చాలా కంత్రిరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎప్పుడో తెలుసు. షో టైం అవుతుంది, వెళ్ళ. ఏమిటయ్యా క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావు? మీరు లెసన్ మొదలు పెడతానంటే నేను కూడా వెళ్ళిపోతాను. అక్కర్లేదు, నేనే వెళ్తాలే. బన్నీ, క్లాసులో నువ్వు ఒక్కడే ఉన్నావేంటి? అందరూ సినిమాకి వెళ్ళారు. అదేంటి? ఇవాళ నా పుట్టినరోజు, ట్రీట్ ఇస్తే వెళ్ళారు. ఓ, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మరి నువ్వు వెళ్ళలేదే? నువ్వు ఒక్కదానివే ఉండిపోతావుగా. పర్లేదు, నువ్వు వెళ్ళు. అంటే నేను ఒక్కడనే వెళ్ళాల్సి వస్తుందిగా. వెళ్తే వాళ్ళందరూ అక్కడ ఉంటారుగా. మేమందరం అక్కడ ఉంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉండిపోతావుగా. దీని అర్థం నన్ను రమ్మన, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఏంటి అలా చూస్తున్నావు? నేను రాను. అయినా క్లాస్ లేకొట్టి సినిమాలేంటి? బన్నీ, బయట మా రౌడీలంతా ఉంటే ఎలా వెళ్తాం? ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకు అడ్డానా? నేను రౌడీస్ మానేసి పాతికేళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు. వాళ్ళ? వాళ్ళు మహాలక్ష్మికి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత మీరు వీరరాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గకపోతే టీసీ పంపించుగా. చూడు బాబు. సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా చదువు. అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా. సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే. హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? ఏసీ కాదు, ఏసీ. ఏసీ ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడ ఉంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటా. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. ఆహా, బాగా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్లో వెళ్తేనే మజా. ఎవరిని చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమాన్. అడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకోబోతున్నాడా? అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మమ్మల్ని ఇక్కడ ఇరికించేశాడన్నా. ఏరా, ఎందుకైనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవేంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. నో నో, చెప్పొద్దా సార్. వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్.
కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఏయ్, ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినాయ. పెట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఏయ్, టెన్షన్ అనవసరం. బండి పాప ఎక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్కలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. చూడకు, ఏమీ చూడట్టే ఉండు. హలో అన్న. ఎరా, పాప కాలేజీలోనే ఉంది కదా. హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్న, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్, నీ మామ్, మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకున్నంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటే మహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత పెట్టు తెలుసా నీకు? పాతికేళ్ల కితో ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసారా? సోడా ఫైట్ తెలుసా సార్? చొక్కా పెట్టండి సార్, పెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు. మీ అమ్మాయిని ఎవరితోనో బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల, అసలు మీ అమ్మమ్మ తల్లి. డోర్ తీసాడు రాయ్, రండి రాయ్. రా, ఎక్కడ చచ్చారు? తీయడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగ్గా అందడం లేదన్నా. అన్నా పాప ఉంది ఇక్కడే చావండి. ఏదో టెన్షన్ నాకు. అన్నా, వాడు గుల్లం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్నా. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం. చిన్నపిల్లాడు విని వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా, నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరు ఐస్ క్రీమ్ తినిపించడానికి? తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలన్నా? అబ్బాయి, అదే లేదన్నా. చూసావో, కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో, బూతు బూతులు మాట్లాడకూడదు. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నూరు ఎలా వచ్చింది? అవును బన్నీ, వాడు తిట్టిన తిట్లకు మనిషి అన్నవాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూనైతే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టవయ్యా. కాలిపోయాడు రా.